పొంగులేటి రాజకీయ భవిష్యత్తుపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాజకీయాల్లో తనవంతు ప్రభావం ఖచ్చితంగా ఉండాలని, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తాను ఖచ్చితంగా ప్రభావం చూపిస్తానని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమాగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఉమ్మడి ఖమ్మంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న పొంగులేటి ఏ పార్టీలో చేరతారనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆయనకు ఆహ్వానాలు ఉన్నప్పటికీ కర్ణాటక ఎన్నికల తర్వాత ఈ విషయంలో ఆయన ఓ నిర్ణయం తీసుకుంటారని ఊహాగానాలు వచ్చాయి. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ వైపు వెళ్లకుండా సొంతంగానే రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేసుకుని ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారనే ప్రచారం కూడా జోరుగానే సాగుతోంది. తాజాగా ఈ అంశంపై ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు. తన భవిష్యత్తు కార్యాచరణ ఏంటనే దానిపై జూన్ 2వ వారం స్పష్టత వస్తుందని వెల్లడించారు. జనవరి నుంచి ఇప్పటి వరకు తన పొలిటికల్ ఫ్యూచర్ విషయంలో ఎటూ తేల్చుకోకపోవడంపై కూడా ఆయన వివరణ ఇచ్చారు. తన రాజకీయ జీవితంలో గతంలో పొరపాట్లు జరిగాయని, మరోసారి అలా జరగకుండా ఉండాలని, ఈసారి సమయం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, జూన్ 2 నాడు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టు వస్తున్న ఊహాగానాలను కూడా ఆయన కొట్టిపారేశారు. ఇక ఇంతకాలం ఉమ్మడి జిల్లాకే ఎక్కువగా పరిమితమైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా ఇతర జిల్లాలపై కూడా ఫోకస్ పెట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కొద్ది రోజుల క్రితం ఆయన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పనపర్తి నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి నిరంజన్ రెడ్డిని టార్గెట్ చేశారు. అయితే రాబోయే రోజుల్లో ఇతర జిల్లాల్లోనూ తన ప్రభావం ఉండేలా చూసుకోవాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్లాన్ చేసుకున్నట్టు అర్థమవుతోంది. మొత్తానికి ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తన రాజకీయ బలం చూపించాలని భావిస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాబోయే రోజుల్లో తనకు అండగా ఉండే నేతలందరితో కలిసి ముందుకు సాగాలని, రాష్ట్ర వ్యాప్తంగా అవకాశం ఉన్న చోట రాజకీయంగా ప్రభావం చూపించాలని ప్లాన్ చేసుకున్నట్టు అర్థమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.